పుట్ట తిప్పలకు జరిపోతులు ఆడిచ్చినట్టే ఉంటది బాబాల పని కూడా. నాలుగు అక్షరాలు నేర్చుకుంటారు, ఇక జనం ముంగట ఉదరగొడతా ఉంటారు. ప్రజలకు తెలియని పదాలు పద్యాలు నాలుగు చదివి 10 రూపాయలు ఎన్కేసుకుంటారు. ఇట్లా తెలుగు రాష్ట్రాలల్లా దేశం మీద చాలా మందే మోపారు. వాళ్ళు మనకేం చెప్తున్నారు, వాళ్ళేం పాటిస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. పాండ్రి, ఎవ్వరికి అర్థం కాందే శాస్త్రం అనే తట్టు చేసిరు కొంతమంది. ఇవాళ ఫలానా దేవుణ్ణి దర్శించుకోరి, మీరు జీవితాంతం ఆయుర ఆరోగ్యాలతో చల్లగా బతుకుతారని ఒక ఆయన చెప్తాడు. మీరు ఇవాళ ఫలానా పాయసం తెచ్చి ఆ విగ్రహం మీద పోయి మీకు పిల్లలు పుడతారు. ఇవాళ మీరు తడి బట్టలతో చుట్టూ తిరుగురి, మీ అప్పులని పోయి ఆస్తులు పెరుగుతాయని ఇంకొక ఆయన చెప్తాడు. ప్రజలారా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. గుడుల చుట్టూ తిరిగితే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుండొచ్చు, కానీ ఆయురారోగ్యాలు ఎడంగొస్తే చెప్పురి. దేవుణ్ణి దర్శించుకొని దవాఖానకు పోయినరి అంటే సరే అదో నమ్మేటట్టు ఉండే ముచ్చట. మళ్ళా వీళ్ళ మాటలను ప్రజలకు ఎట్లా చెప్తున్నారు ఇప్పుడు? వెనకటి కాలంలో ఆకాశంకి వెళ్ళి మాట్లాడితే భూమి మీద కనిపిస్తున్నట్టు కాదు కదా. అదే సైన్స్ తయారు చేసిన టీవీలలో కూర్చొని సైన్స్ దండుగా పురాణాలే మెండుగా అని చెప్తుంటారు అన్నట్టు. ఇక పతాంజలి సంగతి చూద్దాం. పతాంజలి వస్తువులు వాడుండ్రి అని రామ్దేవ్ బాబా గారు చెప్తా ఉంటాడు. పుత్రజీవకు మందం అంటాడు, ఇది శంషేడ్ తింటే ఏ రోగం రాదని మనకు చెప్తారు. ఆ పతాంజలి కంపెనీ ఓనర్కు పానం బాగలేకపోతే ఇక దావకాన్ లేచారు. మరి ఈయన తినడా పతాంజలి మందులు? మందికేమో అవి వాడమంటాడు, తనకు పానం బాగలేకపోతే కార్పొరేట్ దావకాన పోతాడు. ఇనటోడుంటే ఈ దేశంలో విమానం కూడా సందులకేని బయటికి వెళ్ళిందని చెప్తారు. భక్తులారా, మనం దేవుళ్ళని నమ్మొద్దు అంటలేము, ఆ దేవుళ్ళ పేరు మీద మసిబూజి మారేడుకాయ చేసే వాళ్ళని నమ్మొద్దు అంటున్నాం గంతే. నా వీడియోను చూసిన వెంటనే 10 మందికి షేర్ చేయండి, 10 నిమిషాలలో మీరు శుభవార్త వింటారు అని చెప్తే నమ్ముతారా జనం? దొరికితే ఒకటి గుద్దుతారు. అదే నా వీడియో జాగల పసుపు కుంకుమ ఫోటోను, ఏదన్నా కాషాయం స్వామి వారి ఫోటోను పెడితే నిజమే కావచ్చు అని షేర్ చేస్తారు. ఇది కూడా ఓ దంద అయిపోయింది. చూసిన వెంటనే షేర్ చేయండి అట ఫేస్బుక్ లా. ఇక ఒక తాన పుట్టకు బట్ట చుట్టిండ్రు, కింద అమ్మవార్ల విగ్రహాలు పెట్టిర్రు. ఈ ఫోటో తీసుకొచ్చి ఫేస్బుక్ లో పెట్టిర్రు. పెట్టి ఏమంటున్నారు, చూడగానే షేర్ చేయండి, 5 నిమిషాలలో శుభవార్త వింటారని చెప్తున్నాడు. ఇంకోటి చూడ్రి, అమ్మవారిని పసుపులో పెట్టిన ఫోటో పెట్టిర్రు, చూడగానే 10 మందికి షేర్ చేయరి, మీకు ఇలా మంచి జరుగుతుంది. ఇంకోటి, ఈ పాదాలు సాక్షాత్ కనకదుర్గమ్మ వారి పాదాలు, చూడగానే షేర్ చేయరి, 1/2 గంటలో మంచి శుభవార్త వింటారు. వీటిని ఏమంటారు చెప్పురి? ఫేస్బుక్ లో ఒకటి ఇట్లా ప్రచారం చేస్తున్నాడు. ఈ దిక్కుమాలిన అబద్ధాలు ప్రచారం చేస్తాందుకు కూడా వాడు పేజే క్రియేట్ చేసిండు చూడు. సమస్య పరిష్కారం పరిష్కారం అట ఆ పేజ్ పేరు. వాని పని మొత్తం ఇటువంటి అబద్ధాలనే ప్రచారం చేసుడు. సరే, దేవుళ్ళు దేవతలు అంటే భక్తుల విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది నమ్మకం, కానీ చూడంగానే షేర్ చేయండి, 1/2 గంటల శుభవార్త తింటారు. ఇది మీరు షేర్ చేయకపోతే చెడువార్త తింటారు. ఇట్లా భయపెట్టుడేంది భక్తులను? షేర్ చేయకపోతే రక్తం కాక్కొని చచ్చిపోతారా? ఇట్లా ఆడనే తలకాయ 1000 ముక్కలు అయిపోతుంది అన్నట్టు పోస్టింగులు పెడతారు. ఇటువంటి ఫేక్ ముచ్చట్లు చెప్పేటోళ్ళ మీద కూడా పోలీసులు నజరేయాలి, ఎందుకంటే నిజమే అనుకోని లేని రూమర్లు తయారవుతుంటాయి. సరే, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివి నిన్నయాల వచ్చినాయి, మరి ఇదివరకు ఎట్లా షేర్ చేస్తుండే ఈ ఫోటోలు? వీళ్ళ పందాలుగా పెట్ట ఏం పని చేతగాక ఇవి ముంగడ పెట్టుకుంటారు అన్నట్టు జనాన్ని పరిచయం చేస్తేందుకు. జనం విశ్వాసాలతోనే ఆటాడుతుంటారు. వాస్తవానికి కూడా మన దేశంలో జనము 110% మంది పోలీసులకు చట్టాలకు భయపడితే 90% మంది దేవుళ్ళకే భయపడతారు. ఈ భయాన్ని ఆసరా చేసుకొని ఇట్లా దొంగ పోస్టులు పెడుతుంటారు. దీన్ని గుడ్డిగా నమ్మకూరి ప్రజలారా, మీరు షేరింగులు చేస్తేనే కాదు కనీసం ముక్కకున్నా మీకు రావాల్సిన ఫలితం వస్తుంది. దేవుడు అంత గొప్పోడు.